నీతిసూక్తులు. థు, చేసేది ఒకటి, చెప్పేది ఇంకొకటి. నల్గొండ పాలమూరుకు నో ఛాన్స్. కేబినెట్ విస్తరణపై అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశలపై నీలిక ముదిరాజులకు కూడా ఛాన్స్ లేనట్టే ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. మంత్రివర్గ విస్తరణపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉమ్మడి నల్గొండ పాలమూరు జిల్లాల ఎమ్మెల్యేల ఆశలపై కాంగ్రెస్ అధిష్టానం నీళ్లు చల్లినట్టుగా తెలుస్తుంది. త్వరలో చేపట్టబోయే విస్తరణలో ఆ జిల్లాలకు ఛాన్స్ లేదని చెప్పినట్లుగా ఢిల్లీలో ఊహాగానాలు చెక్కలు కొడుతున్నాయి. ఇప్పటికే ఆ జిల్లాలో నుంచి ఇద్దరేసి మంత్రులు ఉండడంతో ఇంకా మరెవరికి అవకాశం ఇవ్వకూడదనే యోచనలో పార్టీ అగ్రనేతలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. తాజా వార్తలతో పూర్తి స్థాయిలో కూడా పంచాయతీ మొదలైంది. నాకు హోంమంత్రి వస్తుందని నేను కలలుగా అంటాను రాజగోపాల్ రెడ్డి. ఇక రాజగోపాల్ రెడ్డి పనితీరు ఎట్లున్నదంటే ఇక చూడరు. మునుగోడు ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? శిథిలావస్థలో ప్రభుత్వ కార్యాలయాలు, పెచ్చులు ఉడుతున్న స్లాబ్లు, అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డ అధికారులు. ఏమైనా జరిగితే ఎవరిది పాపం అంటూ అంటే గత ప్రభుత్వం మీద ఎత్తారు. వీళ్ళ సొమ్మేం పోతుంది? ఎమ్మెల్యేల గారు ఏం చెప్తారండి? ఈయన ఎమ్మెల్యేలా ఉండి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన బాధ్యత ఈయన కుంటుందా లేదా? ఒకసారి మీరే ఆలోచించాలి. ఈయన ఏం చేస్తాడు, ఏం కథ అనేది కూడా చూడాలి. తుమ్మలకు రైతులు షాక్. రైతు భరోసాపై ప్రభుత్వాన్ని ఎండగట్టిన రైతులు వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా 500 బోనస్ ఎక్కడానికి ప్రశ్నలో కరెంటు కష్టాలు చెప్తూ ఆవేదన. మంత్రి మాట్లాడుతుండగానే కరెంటు కట్టు, హడావిడిగా కాన్ఫరెన్స్ ముగించేసిన తుమ్మల అయిపోయా. ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, దొంగల రాజ్యం అయింది తెలంగాణ. నేను చెప్తాను కదా, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అయింది తెలంగాణ. వీళ్ళు మాట్లాడుతా అంటేనే కరెంటు పోయింది. ఇంకెక్కడదండి ఇక కరెంటు? ఇక కరెంటు ఎక్కడిది? ఎప్పుడు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతుంటే కరెంటు పోయింది. కరెంటు కోతలు ఎక్కడా? ఇగో ఇక్కడ ఆ చిజుడు రీ. వీళ్ళు ముచ్చట్లు చెప్తారు. ఇక పోలీస్ ఫెయిల్.